ఆకాంక్ష కోసం కొట్లాడినామో ఆ ఆకాంక్షలు పూర్తి చేయాలని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల విద్యార్థుల సమస్యల పట్ల కోరాడుతున్నటువంటి బల్మూర్ వెంకట్ గారు ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మేము ముందుకు తీసుకొచ్చాం అతను రెండు చేతులు వచ్చి మీ ఆశీర్వచనం కోరుతోండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించాల్సింది ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను అమ్మ ఈ రోజు ఆలోచన చేయండి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరగాల్సిన ఎన్నికలు మధ్యలో వచ్చినాయి వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటా ఉన్నారు ఒక అభ్యర్థి చెప్తా ఉన్నాడు ఐదేళ్లలో ఏడేళ్లలో ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలి ఆయన చేతగా ఉన్నాడు అని ఆయన అంటున్నాడు ఈయన అంటున్నాడు ఈ ప్రభుత్వం ఏడేళ్లలో ఏం చేయాలని ఈయన అంటున్నాడు వాస్తవంగా మనం చూసుకుంటే ఎక్కడేస్తే గొంగలు అక్కడే తెలంగాణ వచ్చినాక బంగారు తెలంగాణ అంటుంటే ఎవరిల్లు బంగారమైంది ఎవరి పాలాయన తెలంగాణ అని పాటలు పాడినటువంటి పరిస్థితులలో మళ్ళీ మనం పొత్తుగాలు లేచి గిదే కోవాలంటే గిదే రోడ్డు మీద గిదే అంబాలలో మనం ఉన్నాం తప్ప ఏమన్నా పరిస్థితులు మన జీవితాల్లో మార్పు వచ్చినాయని ఆలోచన చేయండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఎస్ఆర్ఎస్ ఫ్రీలతోటి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలమై రైతాంగం అంతా సంతోషంగా ఉండి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఉచిత విద్యుత్ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో రైతులంతా సంతోషంగా ఉన్నారు తప్ప ఇలా కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకరానన్న ఆయకట్టు సాగుకొచ్చిందా అనమాట అడుగుతా ఉన్నాం అంతేకాదు ఇలా ఇద్దరు అభ్యర్థులు కూడా ఈ యొక్క అమ్మాల దాటంగానే వరంగల్ కొంగల దోస్తులు వీడికి అస్తరం కొట్లాడుకున్నట్టు చేస్తారు బీజేపీ టీఆర్ఎస్ వేరే పార్టీలు కాదని ఢిల్లీలో మొన్ననే చూసిరు ప్రధానమంత్రిని పోయి గంటల సేపు మీటింగ్ పెట్టచ్చిండు కేసీఆర్ ఏమన్నా నీకు ఇద్దరు కలిసి ఢిల్లీలో దోస్తులు చేస్తారు వీడికి వచ్చి మన ముందరే కొట్లాడుకున్నట్టు చేస్తారు ఇది ఎట్లుందంటే ఇంటికి కూడా చుట్టం వస్తే ఆ చుట్టంకు భోజనం పెట్టద్దు అనుకుని భార్య భర్తలు అనుకున్న చుట్టం రాగానే లోపల గంటలతో కొట్టుకున్నట్టు చేసుకుంటాడ ఇక చుట్టం అనుకుంటాడు వీడు నాకేం భోజనం పెడతానని వెళ్ళిపోయినట్టుంది లెక్క అంటే ఇలా టీఆర్ఎస్ బీజేపీ పార్టీ పరిస్థితి ఆలోచన చేయండి అందుకే దయచేసి మనకి ఇలా ఇస్తున్న 2000 పెన్షన్ సంతోషం అనిపిస్తున్న 2000 ఇస్తుంది కదా అని కానీ అమ్మ ఈ నుంచి ఇంటికైనా ఒక్కసారి కూర్చొని పిల్లగాడు పొన్నం ప్రభాకర్ మన ఎంపీ గారు మాజీ ఎంపీ ఏమో చెప్పే కదా అని ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించి ఓటు సంగతి పక్కన ఒక విషయం 2000 రూపాయల పెన్షన్ మీకు మంచిదా మీ ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న కొడుకు 40 ఉద్యోగం రావాల ఆ ఉద్యోగాలు రావాలంటే ఇగో ఈయన అక్కడికి పోయి ఉద్యోగాల కోసం కొట్లాడాలా లేదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా దయచేసి ఆలోచన చేయండి ఇవాళ నిరుద్యోగులకు సంబంధించి అనేక ఇబ్బందులు ఉన్నాక కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలే కాబట్టి నిరుద్యోగుల గొంతుకగా విద్యార్థి ఉద్యమాల సమస్యలను ఈ ప్రభుత్వం చెవిన పెడతలేదు కాబట్టి ఆ చెవిని తీసుకుపోవడానికే ఇవాళ ఒక యువకుడిని అభ్యర్థిగా మీ దగ్గరికి పార్టీ పంపేది మీ ఆశీర్వాదం కోరుతా ఉంది ఆలోచన చేయండి దయచేసి ఈరోజు బల్మూర్ వెంకట్ చేతి గుర్తు మీద ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నా ఇక భారతీయ జనతా పార్టీ ఉంది మేము కాంగ్రెస్ అధికారంలో ఉన్నాడు 400 రూపాయల సిలిండర్ ఉండే ఇలా 200 అయింది ఎంత సంతోషంగా ఉన్నారు మీరంతా 200 సిలిండర్ అయింది నాకు నేను మా ఆవిడ 200 అంటే అన్నట్టు నమ్మి ఎంత అయింది 1050 1000 రూపాయలా 1000 రూపాయలు సిలిండర్ అయితే ఇంకా సిలిండర్ లింపర్ గీనే ఉంది కమలాపూర్కి వచ్చిందా ఫ్యాక్టరీ వచ్చిందరా లేదా వీడికి వచ్చినాక కూడా 1000 రూపాయలు తీసుకుంటారు పక్కకే నిండుతారా సిలిండర్లన్నీ 1000 రూపాయలు తీసుకునేటప్పుడు కోటేస్తామా 400 రూపాయలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఈ ఏళ్ళలో పెంచడం చూస్తామా అట్లా ఇంకొకరు కూడా ఆలోచన చేయండి చదువుకున్న పిల్లలారా తల్లిదండ్రులు కాదు మొత్తం ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా చెప్పాలి ఏ విధంగా అయితే ఉన్న ఆస్తులు అప్పులు వస్తాయో తెలంగాణ ఏర్పడినాడు కూడా తెలంగాణ రాష్ట్రానికి 60 ఏళ్లలో 60,000 కోట్ల అప్పు వచ్చింది కానీ ఈ 7 ఏళ్లలో చంద్రశేఖర్ రావు సార్ మొత్తం మనందరూ కుదువెట్టిన తాకట్టు పెట్టేసిండు ఈ 7 ఏళ్లలో 4 లక్షల కోట్ల అప్పైందవ్వా ఇవాళ అంబాలలో ఎవరైనా కొత్త పెళ్లి కొడుకు పెట్టే ఆ కొడుకు కూడా అప్పుతోడు ఉంటుడేగా అట్లా అయిపోయింది ఆలోచన చేయండి వీటన్నిటి మీద పోరాటం జరగాలంటే మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం రావాలి కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యంగా మీరు అనుకున్నటువంటి అన్ని అంశాలు పరిష్కారం కావాలంటే వెంకట్ గారిని గెలిపాల్సిందిగా మరొకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతూ ఇప్పటికే కౌరవులు పాండవులు లాగా
వందమంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓ టిఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచిండు అనుకో, అయ్యేది లేదు పోయేది లేదు. పోనీ బీజేపీ కూడా ఒక్కడు ఉన్నాడు, ఇంకోటి గెలిచిండు, ఆయన కూడా ఏం చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీకి గో సీతక్క లాంటి ఎమ్మెల్యే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కాబట్టి దయచేసి నేను మీ పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా నాకు మీరు అవకాశం ఇస్తే తెలంగాణ తేవడానికి నేను ఏ విధంగా కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. సరే, గెలిపోవటం లేదైనా తెలంగాణ అనేటువంటిది మన తమ్ముళ్ళు యువకులు నిరుద్యోగుల కోసం న్యాయం జరుగుతుంది. తెలంగాణ వస్తే మనకుండబడే నీళ్లు నిధులు నియోజకాలు వస్తాయని అన్నాడు ఆశతో కొట్లాడినాం. కానీ ఇలా అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మళ్ళొక్కసారి మనం మన తెలంగాణను మంచిగా సంపాదించుకోవాలి. తెలంగాణ సాధించుకోవడానికి కొరకు జరుగుతున్న పోరాటంలో సీతక్కకు తోడుగా వెంకట్ కూడా శాసనసభకు పంపమని అందరూ కూడా మరొక్కసారి కోరుతూ సీతక్క గారిని మాట్లాడాలి.